ఏపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఐదేళ్ల నుంచి సీఎం జగన్ ప్రజల రక్తం తాగుతూ పీడిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక దంద భూదందాలే కనిపిస్తున్నాయని ఆరోపించారు జగన్ నిరంకుశ పాలన ఒక్క పరిశ్రమ వచ్చిందా అంటూ ప్రశ్నించారు అధికారం చేపట్టిన నాటి నుంచి బీసీలకు జగన్ సర్కారు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు ఈ పిల్లి జగన్ ఈ పిల్లి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం పది శాతం పనులు పూర్తి చేయలేకపోయారు లేదంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేది ఆ నీరు ఈరోజు రైతులకు అందే పరిస్థితి అది కూడా పక్కదారి మళ్లించింది ప్రభుత్వం ఆసుపత్రులు కట్టించారు ఇంకో పక్కన దాదాపు వందల కిలోమీటర్లు రోడ్లు వేయించారు నేను మంత్రిగా ఉన్నప్పుడు తాగునీటి పథకం కూడా అన్న శాంక్షన్ చేపి చేపించారు సాగునీటి శాఖ ద్వారా పెద్ద ఎత్తున పనులు కూడా చేపించింది కేశవ్ అన్నం ఇట్లా చెప్పుకుంటా పోతే మూడు వేల మందికి ఇల్లు పట్టాలు కూడా అందించిన వ్యక్తి కేశం అన్న అంతేకాదు ఎన్టీఆర్ గృహాల కింద రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోకి కేటాయించిన విధంగా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇల్లు ఒక్క నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత కేశవన్నది అన్నది ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా పనిచేసిన విశ్వేశ్వర రెడ్డి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాడైనా ప్రభుత్వాన్ని వచ్చి మాకు ఇది కావాలి ఇది చేయండి అని మీరు అడిగారా అంతెందుకు ఇప్పుడు మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా ఊరవకొండ నియోజకవర్గానికి ఆనాడు మీరు ఎన్ని హామీలు ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోమని నాడైనా అడిగాడా అని సూటిగా ఈ సభాముఖంగా ఆయన నేను ప్రశ్నిస్తున్నా మనం చూస్తున్నాం ఆయన ఆయన కొడుకు కలిసి ఎలా నియోజకవర్గాన్ని దోచేస్తున్నారు దొంగ ఆధార్ కార్డులు అండి దొంగ కాస్ట్ సర్టిఫికేట్లు దొంగ పత్రాలు సృష్టించి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని కొట్టేస్తున్నారు ఉరవకుండా ప్రజలందరూ పిలిపిస్తున్న పరపాట్న ఈ ఎమ్మెల్యేని ఆయన ఆయనతో ఉన్న కొడుకుని మీ ఇల్లు చూపించద్దండి పొరపాటున చూపించదు ఆ ఇల్లు నచ్చితే అయిపోయింది పత్రాలు ఉండవు ఏమి ఉండవు ఆధార్ కార్డు కూడా డూప్లికేట్ చేస్తారు మీ ఇల్లు స్వాహ చేస్తారు ఇంకా భూములు ఎలా కొట్టేస్తున్నారో మనందరం చూసాం ఇసుక ఏ విధంగా దుబ్బుతున్నారో మనందరం చూస్తున్నాం